वेलकम टू माय होम क्रिएशंस समर लो कूल गा उंडे मन इंट्लोने उंडे तैयार चेसुकुने शरबत नी चूपिंचबोतुन्नानंडी। समर लो इला रेडी चेसुकोंडी, चाला कूल गा इंट्लोने शरबत नी तैयार चेसुकोवच्चु। अदे इलानो मीकु नेनु इप्पुडु चूपिस्तानु। ఇది చాలా హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చండి। ఈ డ్రింక్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ అండి। వీటితో ఎలా తయారు చేయాలో చూద్దాం। మొదటగా సబ్జ గింజల్ని వాటర్ లో 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి। మీకు త్వరగా కావాలి అంటే వేడి వాటర్ కూడా వేసుకోవచ్చు, త్వరగా నానిపోతాయి। ఐస్ క్యూబ్స్ 4 తీసుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండి గింజలు తీసి వేసుకున్నాను। తర్వాత షుగర్ తీసుకోవాలి కావాల్సినంత। నిమ్మకాయని చెక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా। తర్వాత salt తీసుకోవాలి। 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్న ఒక బాటిల్ కూడా ఖాళీది తీసు। ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని వేయడానికి ఒక బౌల్ తీసుకోవాలండి। దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ పెట్టుకున్నానండి నేను। 2 గ్లాసెస్ లో 1/2 వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ వేసుకోవాలి। దీంట్లో మనం ఇప్పుడు కావాల్సినంత షుగర్ ని యాడ్ చేసుకోవాలి। 1/2 గ్లాస్ వాటర్ అంటే మనకి మళ్ళీ 1 ఇంగ్రీడియెంట్స్ కలిపితే టోటల్ గా ఫుల్ గ్లాస్ వచ్చేస్తుంది, అందుకే అలా తీసుకుని ఇప్పుడు నిమ్మకాయల్ని దాంట్లో ఉండే జ్యూస్ వచ్చేలా కూడా కొంచెం నిమ్మకాయల్ని సిరప్ వేసుకోవాలి। లెమన్ జ్యూస్ వచ్చేలాగా ఇలా పిండుకోవాలి అండి। తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి। తర్వాత సబ్జ గింజల్ని కూడా ఒక 2 స్పూన్స్ సబ్జ గింజల్ని వేసుకోవాలండి। 2 ఆర్ 3 మీకు నచ్చితే ఎన్నైనా వేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లో మనము ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి। పించ్ ఆఫ్ salt, కొంచెమే salt ని వేసుకోవాలండి। అలాగా మనం ఇలా ఒక ఖాళీ బాటిల్ ని తీసుకోవాలండి। దీంట్లో మనం బౌల్ లో మిక్స్ చేసుకున్న వాటర్ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మనం ఈ బాటిల్లో ఇలా వేసుకోవాలి। బాటిల్లో ఇలా వేసుకొని మనం దీనికి క్యాప్ పెట్టేసుకోవాలి అండి। క్యాప్ పెట్టుకొని దీన్ని బాగా వెల్గా మిక్స్ అయ్యేలాగా షేక్ చేస్తూ ఉండాలి ఒక 1 మినిట్ పాటు। ఇలా అయితే మనకి అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా మిక్స్ అయిపోతాయండి। ఈ ఐస్ క్యూబ్స్ ని మనం గ్లాస్ లో వేసుకోవాలి అండి। ఐస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు। నేను 2 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను। ఇప్పుడు మనం షేక్ చేసి పెట్టుకున్న బాటిల్లో ఈ శరబత్ వాటర్ ని దీంట్లో వేసుకోవాలండి, గ్లాస్ లో వేసుకోవాలి। చూడండి నేను 1/2 గ్లాసే చేశాను, బట్ నిండుగా వచ్చేసాయి గ్లాస్ లోకి। ఇలాగా మనకి ఆల్మోస్ట్ రెడీ అయ్యిందండి ఫుల్ లెమన్ శరబత్ ని। ఇలాగా కొంచెం మిర్చితో డెకరేట్ చేసుకోవాలండి। లెమన్ శరబత్ రెడీ అయిపోయిందండి। ఇది సమ్మర్లో బాడీని కూల్గా ఉంచుతుందండి। ఈ కూల్ లెమన్ శరబత్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।